నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 18/25 SFT నార్త్ ఫేసింగ్తో ఉన్న ఒక ఫ్లోర్కి ఒకటి వచ్చిన కొత్త ఫ్లాట్స్ అండి. లొకేషన్ వచ్చి పిఎం పాలెం మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. ఫ్లోర్ మ్యాప్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు వాట్సాప్లో మమ్మల్ని అడిగితే మేము అక్కడ క్లియర్గా ఉన్నది పంపిస్తాం. హాల్ సైజ్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు అండి. హాల్లో ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ కనిపించింది, రైట్ సైడ్ మనకి 3 బెడ్రూమ్స్ అయితే మనకు వస్తున్నాయండి. కాస్త ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రేట్గా మనకి కామన్ టాయిలెట్స్ వచ్చింది. కామన్ టాయిలెట్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్ అని చెప్పచ్చు. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి హ్యాండ్ వాష్ అవుట్ వచ్చింది. ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. వైట్ ఆపోజిట్గా 2 బెడ్రూమ్స్ రావడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. లెఫ్ట్ సైడ్ అయితే కబోర్డు పార్టీషన్ చేసి అయితే వర్క్ కనిపిస్తుంది. ఆ పైన అయితే స్టోరేజ్ పర్పస్కి అయితే స్పేస్ అయితే వచ్చిందండి. ఒక చిన్న బాల్కనీ వచ్చింది, దాని పక్కన మనకి వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేశారు. బాల్కనీ సైజ్ కూడా మనకి సఫిషియెంట్ కనిపిస్తుందండి. సెట్ బ్యాక్స్ అయితే బాగున్నాయి. ఎస్బీఐ బ్యాంక్ కూడా మనకి లోన్ ఇస్తుంది. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్ల మోడల్ అయితే పెట్టేసి ఉంచారు. వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగిందండి. ఒకటి కామను, అదేవిధంగా ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుందండి. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ అని చెప్పచ్చండి. ఇక్కడ నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే మనకి స్ట్రేట్గా ఒక హ్యాండ్ వాషు, యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ర్యాక్ అండి, RAK, అంటే మంచి క్వాలిటీ కలిగిన హ్యాండ్ వాషులు, అదేవిధంగా కమోడ్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. స్ట్రేట్గా వెంటిలేషన్తో పాటు సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. ఫ్రంట్ రోడ్ వైపు వెంటిలేషన్ వస్తుంది. అది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. రూమ్ సైజ్ అయితే మేము మెన్షన్ చేస్తాము. మీరు ఫ్లోర్ మ్యాప్ అడిగితే మేము వాట్సాప్ ఇస్తామండి. అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. 3 BHK, 3 బెడ్రూమ్లు, 3 బాత్రూమ్లు, మంచి కాంబినేషన్ అండి. చాలా ఫ్లాట్లకి అయితే 3 BHK లో 2 బాత్రూమ్స్ వస్తాయి. ఇది అలా కాకుండా 3 బాత్రూమ్స్ వచ్చాయి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే హాల్లో మనకి కిచెన్ ఏరియా చూద్దామండి. కిచెన్ ఏరియా అయితే చాలా స్పేసియస్ కనిపిస్తుంది. వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఎల్ షేప్లో అయితే స్టవ్ బల్ రావడం జరిగింది. స్టీల్ సింక్ అయితే యూజ్ చేశారు. వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉందండి. స్టవ్ పెట్టుకున్న బ్యాక్ సైడ్, అదేవిధంగా రైట్ సైడ్ కూడా వెంటిలేషన్ ఇచ్చారు. స్టవ్ బల్కి ఆపోజిట్గా సెల్ఫ్లు అయితే ఇచ్చారు. ఎల్ షేప్లో చిన్న అటకలాగా అయితే వచ్చింది. అదేవిధంగా అటాచ్డ్గా మనకి రోడ్ వైపు యుటిలిటీ రూమ్ కింద వచ్చింది. ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, ఏమైనా క్లాత్ సార్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే సఫిషియెంట్గా కనిపిస్తుంది. కంప్లీట్ ఫ్లోర్ మ్యాప్ అయితే మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. బెడ్రూమ్ సైజులు, లివింగ్, డైనింగ్, కిచెన్ ఏరియా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ క్లారిటీగా మనకి కావాలనుకుంటే వాట్సాప్లో మీరు అడగచ్చు. దర్విషయానికి వస్తే ఇది పర్ SFT 4900 చెప్పడం జరుగుతుంది. 1825 SFT, 3 BHK, వెరీ లార్జ్ స్కేల్లో, మరి కంజెస్టెడ్ కాకుండా ఫ్రీగా ఫ్లాట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చండి. రీజనబుల్ ప్రైసు, అక్కడ నడుస్తున్న ప్రైసు 5000 అలా నడుస్తుంది. 5500 వరకు నడుస్తున్నప్పటికీ కూడా ఈ కొత్తది మనకి అర్జెంటు సేల్లో 4900 ఇస్తున్నారు. కంప్లీట్గా అయితే మనకి ఒక 3 ఫ్లాట్లు అయితే ఇందులో అందుబాటులోకి వచ్చాయండి. 5 ఫ్లాట్లు మనకి, 5 ఫ్లోర్లు, 5 ఫ్లాట్లు, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి వస్తుంది. ఇండిపెండెంట్ ఫ్లాట్ అని చెప్పచ్చు. ఈ ఫ్లాట్స్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.